భారత్ అలాగే ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో రింకు సింగ్ రచ్చ లేపేశాడు, రఫాడిచ్చేశాడని చెప్పుకోవచ్చు. మూడు బంతుల్లో వరుస పెట్టి సిక్స్లు కొడుతూనే ఉన్నాడు. ఇక బౌండరీల వర్షం మైదానంలో కురుస్తూనే ఉంది. ఇక రింగు కొట్టిన కొట్టుడికి ఐర్లాండ్ బౌలర్లు చేతులెత్తేశారు, బిక్కమోహం వేసి పిచ్చి చూపులు చూశారు. ఇక ఆ తర్వాత 21 బంతుల్లో 38 పరుగులు చేసిన రింకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అయితే కైవసం చేసుకున్నాడు. తను ఆడుతున్న మొదటి మ్యాచ్నే తను ఇంత అద్భుతంగా ఇన్నింగ్స్ భారత జట్టుకు అందించి ఇక కీలక పాత్ర పోషించాడు భారత జట్టు గెలవడంతో. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఆనందంలో ఉన్న రింకుకు ఒక చిన్న చేదు అనుభవం ఎదురైంది. అదేంటి అంటే, అక్కడ ఐర్లాండ్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన వాళ్ళు, అంటే మనకి అవార్డు ఇస్తున్నప్పుడు కానీ లేకపోతే మ్యాచ్ పూర్తయిన తర్వాత కానీ అక్కడ వ్యాఖ్యాతలు లేకపోతే ప్రజెంటేటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎందుకనంటే అది ఐర్లాండ్ దేశం కాబట్టి. అయితే ఆ ఇంగ్లీష్ అర్థం కాని పరిస్థితుల్లో రింకు చాలా ఇబ్బంది పడ్డాడు, సమాధానం చెప్పలేక అర్థం చేసుకోలేక. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ సమయంలో పక్కనే ఉండి అంతా గమనిస్తున్న కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పరుగు పరుగున వచ్చి తనకి లాంగ్వేజ్ అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి నేను తనకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇంటర్వ్యూ అక్కడ ప్రజెంటేటర్ అడిగిన ప్రతి విషయాన్ని రింకోకి ట్రాన్స్లేట్ చేయడం, రింకో చెప్పిన ప్రతి విషయాన్ని అక్కడ ప్రజెంటేటర్కి ట్రాన్స్లేట్ చేసి చాలా అద్భుతంగా వ్యవహరించాడు. ఒక కెప్టెన్గా అతి చిన్న విషయాల్లో వహించాల్సిన బాధ్యత నుంచి అన్ని విషయాల్లో కూడా సూపర్బ్గా అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే బూమ్రా చేసిన పనికి కొంచెం రింకు సింగ్ అయితే ఎమోషనల్ అయ్యాడు. ఎందుకనంటే తన బాధను అర్థం చేసుకుని తనకు సరైన సమయంలో సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎప్పుడైనా మనకి భాష రాక ఇబ్బంది పడుతున్న సమయంలో మన వాళ్ళంటూ పక్కన ఉంటే ఆ ఆనందమే వేరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.